హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవిక భట్నగర్. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ఎం గురించి ఒక ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చాను కదా, ఈరోజు హెచ్ఆర్ఎం ఫంక్షన్స్ చూద్దాం. ఈ ఫంక్షన్స్ నేర్చుకుంటే కనుక మీకు ఒక మంచి అండర్స్టాండింగ్ వచ్చిందని చెప్పవచ్చు. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మీద చక్కగా రాసేయచ్చు. ఏం లేదు, ఈ టాపిక్స్ మీద తిరుగుతూ ఉంటుంది. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అంతా ఈ టాపిక్ మీద తిరుగుతుంది. ఈరోజు క్లాస్ నేర్చుకుంటే మీకు వొకాబులరీ కూడా బాగా వచ్చేస్తుంది. ఈరోజు నేర్చుకోబోయే టాపిక్, ఇది ఆల్మోస్ట్ సిమిలర్ టు ద స్కోప్ ఆఫ్ హెచ్ఆర్ఎం. స్కోప్ ఆఫ్ హెచ్ఆర్ఎం లాస్ట్ టైం నేర్చుకున్నాం కదా, ఓకే, ఇండివిజువల్ వెల్ఫేర్ అండ్ ఇండస్ట్రియల్ అనేసి ఆ టాపిక్ మీదే ఆధారపడి ఉంటుంది. సరే, ఈరోజు మెయిన్ హెచ్ఆర్ఎం ఫంక్షన్స్ చూద్దాం. ఫంక్షన్స్ రెండు రకాలండి, ఒకటి ఆపరేటివ్ ఫంక్షన్స్, ఇంకొకటి మేనేజ్మెంట్ ఫంక్షన్స్. ఆపరేటింగ్ ఫంక్షన్స్ కొంచెం డెప్త్గా ఉంటుంది, మేనేజ్మెంట్ ఫంక్షన్స్ సింపుల్. మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అంటే మనం బిజినెస్ ఆర్గనైజేషన్ నేర్చుకున్నాం చూడండి, అవే ఫంక్షన్స్. అంటే మేనేజ్మెంట్కి ఉన్న ఫంక్షన్స్ ఏవి ఉన్నాయో ఆ ఫంక్షన్సే వీళ్ళు కూడా అప్లై చేస్తారన్నమాట. ఏంటి ఆ ఫంక్షన్స్? ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్. ప్లానింగ్ అంటే మనకు తెలుసు ఆర్గనైజేషన్ ఎట్లా రన్ చేయాలి, దీని గురించి ఒక ప్లానింగ్ చేస్తారు. ఎవరు చేస్తారు? మేనేజ్మెంట్ చేస్తుంది. అదే మేనేజ్మెంట్ ఈ హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అర్థం చేయిస్తుంది. అట్లాగే ఆర్గనైజింగ్, ఆర్గనైజేషన్ ఎట్లా చేయాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి, స్మూత్గా రన్ చేయాలి, ఎక్కడ డిస్టర్బెన్స్ రాకూడదు అంటే ఆర్గనైజ్ చేయడము. అట్లాగే నెక్స్ట్ డైరెక్టింగ్, డైరెక్టింగ్ అంటే ప్రతీదీ రైట్ వేలో వెళ్ళడము, ఎక్కడ ఎటువంటి అడ్డంకులు రాకుండా స్మూత్గా రన్ అవ్వడము, అది డైరెక్టింగ్. అండ్ కంట్రోలింగ్, ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తే కదా దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, కంట్రోలింగ్. ఇవి మేనేజ్మెంట్ ఫంక్షన్స్ యాక్చువల్లీ, కానీ వీటిని హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇస్తారు, అందుకని మనం దీన్ని మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అంటాము. ఇవి ఆల్రెడీ నేర్చుకునే అవే సేమ్. ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకోవాల్సింది ఆపరేటివ్ ఫంక్షన్స్. ఆపరేటివ్ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం ఐదు రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు, ఐదు రకాలు. ఒకటి ఎక్విజిషన్, డెవలప్మెంట్, ఇంటిగ్రేషన్, మెయింటెనెన్స్ అండ్ కంపెన్సేషన్. ఐదు రకాలు ఉన్నాయి, వీటి గురించి కొంచెం చూద్దాము. ఫస్ట్ ఎక్విజిషన్. ఎక్విజిషన్ అంటే రైట్ ఎంప్లాయీని కంపెనీలోకి తీసుకోవడం, అంటే అపాయింట్ చేసుకోవడం, మంచి ఎంప్లాయీని ఎన్నుకొని ఆర్గనైజేషన్లో కూర్చోబెట్టుకోవడం, ఇది ఎక్విజిషన్. కూర్చోబెట్టుకోకుండా సరిపోయిందా? దానికి సంబంధించి వేరే వేరే యాక్టివిటీస్ కూడా హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లాన్ చేయాల్సి ఉంటుంది అక్విజిషన్లో. అక్విజిషన్ అంటే తీసుకోవడం, ఎవరిని? ఎంప్లాయీని. సో దాంట్లో ఏం యాక్టివిటీస్ ఉన్నాయంటారా, జాబ్ అనాలిసిస్. ఫస్ట్ ఈ ఎంప్లాయీస్ తీసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు చూడాల్సింది జాబ్ అనాలిసిస్ చూడాలి. అంటే జాబ్ ఏంటి, ఏ జాబ్ ఉంది, ఆ జాబ్కి సంబంధించి క్రైటీరియా ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎంప్లాయీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అట్లా మొత్తం క్లారిటీ అనేది ఉండాలి జాబ్ అనాలిసిస్. ఈ జాబ్ అనాలిసిస్ ఒక్కటిసారి ప్రిపేర్ చేశారు అంటే కనుక తర్వాత మనము హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ చేయొచ్చు. హెచ్ఆర్పి అంటే హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్. ఎంతమంది ఎంప్లాయీస్ని తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏ జాబ్కి తీసుకోవాలి, దాన్నే మనము హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ చేసుకుంటాము. ఎంప్లాయీస్ కావాలి అనేసి ప్లానింగ్ చేసుకున్నాక ఇక రిక్రూట్మెంట్ కావాలి కదా, వాళ్ళని అపాయింట్ చేసుకోవాలి. అపాయింట్ చేసుకోవడానికి చేసే ప్రయత్నమే రిక్రూట్మెంట్, ఓకేనా? ప్రయత్నం ఇది రిక్రూట్మెంట్ అనేసి ఒక నోటిఫికేషన్ కంపెనీ వెబ్సైట్లో కానీ, లింక్ లేకపోతే సోషల్ మీడియాలో కానీ, ఇంకెక్కడ పడితే అక్కడ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో కానీ ఆ రిక్రూట్మెంట్ ఒకటి అంటే అనౌన్స్ చేస్తున్నాం. చేసినాక సెలక్షన్ ఎట్లా, అది కూడా వాళ్ళ పని. సెలక్షన్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాము, వాళ్ళకి జనరల్గా మనము టెస్ట్ కండక్ట్ చేయడము, రిటర్న్ టెస్టా, ఓరల్ టెస్టా. రిటర్న్ టెస్ట్ అయితే దానికి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వాళ్ళకి క్యాండిడేట్స్కి ముందుగా చెప్పడము, అట్లా. ఇక దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఓకే, ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూస్లో కూడా అనేక రకాలైన రౌండ్స్ ఉంటాయి, ఎట్లా చేద్దాం మొత్తానికి, అది సెలక్షన్. సెలక్షన్ దాని తర్వాత ప్లేస్మెంట్. సెలక్షన్ అయిపోయింది, సెలక్షన్ అయిపోయినాక వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏ లొకేషన్లో ఇవ్వాలి, ఏ పొజిషన్కి ఇవ్వాలి, అండ్ ఇంకా దాని గురించి ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ మొత్తము వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి ప్లేస్మెంట్కి సంబంధించి. తర్వాత ప్లేస్మెంట్ ఓకే రెడీ అయిపోయింది తర్వాత ఏ ఎంప్లాయీనైనా ఆర్గనైజేషన్లోకి వచ్చే ముందుగా ఇండక్షన్ అనే ఒక చిన్న ప్రోగ్రామ్ పెడతారు. ఇండక్షన్ అంటే ఏం లేదండి, ఆర్గనైజేషన్ గురించి
ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఈ ఎంప్లాయీస్కి తెలియచేయడాన్నే ఇండక్షన్ అంటారు. ఆర్గనైజేషన్ గురించి ఏం తెలియదు, కొత్తగా వచ్చాడు, ఈ ఆర్గనైజేషన్ ఇది నాయన, దీనికి ఇది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసాము, మన క్యాపిటల్ ఎంత ఉంది, మనకు మన ప్రోడక్ట్స్ ఇవి, మనకి ఇంత ఇన్కమ్ వస్తుంది, మన బ్రాంచెస్ ఇవి, ఇట్లా వాటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మనము ఇండక్షన్ అనొచ్చు. అంటే దీని ద్వారా ఒక ఐడియా వస్తుంది కొత్తగా వచ్చే ఎంప్లాయీకి, ఒక ఫెమిలియారిటీ అబౌట్ ది ఆర్గనైజేషన్. దీని తర్వాత ఓకే, ఇండక్షన్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేయడము, ఎక్కడ తక్కువ ఉంటే ఎంప్లాయ్మెంట్ అక్కడ మనము ఎంప్లాయీస్ని ట్రాన్స్ఫర్ చేయాలి, ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడ వేయడం, ఎక్కడ అవసరం అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండడం, అంటే అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. అట్లాగే ప్రమోషన్ అండ్ డిమోషన్, ప్రమోషన్ ఎవరికి, బాగా పనిచేసిన వాళ్ళకి, పనిచేయకపోతే డిమోషన్. ఇవన్నీ మనం ఎక్విజిషన్లోకి వస్తాయి. ఎక్విజిషన్ ఓకే. తర్వాత డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే ఏంటి, ఎంప్లాయీస్ డెవలప్మెంట్. ముందుగా ఎంప్లాయీ డెవలప్ అయితే ఆటోమేటిక్ ఆర్గనైజేషన్ డెవలప్ అవుతుంది కదా, అందుకని డెవలప్మెంట్ ఆఫ్ ఎంప్లాయీలో ముందుగా పర్ఫార్మెన్స్ అప్రైజల్ అని ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఆర్గనైజేషన్లో ఒక గత 2-3 సంవత్సరాలకు పనిచేస్తున్నాను, ఎవ్రీ ఇయర్ నేను ఎట్లా పనిచేస్తున్నాను అనేది ఒక పర్ఫార్మెన్స్ అప్రైజల్ అనే ఫామ్ ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. ఆ ఫామ్లో నేనేం చేస్తానంటే ఈ సంవత్సరం మొత్తం ఏం చేశాను, ఏమేమి వర్క్ చేస్తాను, ఏమేమి సాధించాను, నేను ఎక్కడెక్కడ అప్డేట్ అయ్యాను, నేను ఏ అవుట్పుట్స్ ఇచ్చాను, నా ద్వారా కంపెనీకి ఎంత బెనిఫిట్ వచ్చింది, అట్లా నా గురించి నేను చేసిన పని అంతా క్లియర్గా దాంట్లో రాయడం జరుగుతుంది. నేనే రాస్తాను. రాసినప్పుడు నా పై అధికారి ఎవరైతే ఉంటాడో అతను ఆ పర్ఫార్మెన్స్ అప్రైజల్ చూసి అతని యొక్క మార్క్స్ రిమార్క్స్ గుడ్డా బ్యాడా ఏం రికమెండ్ చేస్తున్నాడో అతని కామెంట్స్ రాసి ఇంకా టాప్ మేనేజ్మెంట్కి పంపించడం జరుగుతుంది. అప్పుడు టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆ పర్ఫార్మెన్స్ అప్రైజల్ ప్రకారంగా వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలా, శాలరీ పెంచాలా, ఏంటి అదంతా డిసైడ్ అవుతుంది. కాబట్టి డెవలప్మెంట్లో పార్ట్గా మనం పర్ఫార్మెన్స్ అప్రైజల్ గురించి మాట్లాడతాము. తర్వాత ట్రైనింగ్. ఒక ఇక్కడ ట్రైనింగ్ ఎందుకు అవసరం అంటే 2 రకాలుగా. ఒకటి, ఎంప్లాయ్ ఎఫిషియంట్ కాదు, అతనికి మంచి నాలెడ్జ్ లేదు, అప్పుడు ట్రైనింగ్ అవసరం. 2వది, ఎంప్లాయ్ వెల్ స్కిల్డ్ మంచి పర్ఫార్మెన్స్ ఉన్న వ్యక్తి కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్స్కి అతను అప్డేట్ అవ్వలేదు, అప్పుడు ఏం చేయాలో అతనికి ట్రైనింగ్ అవసరము. ఇక ఫస్ట్ పాయింట్ అయినా సెకండ్ పాయింట్ అయినా ట్రైనింగ్ అనేది అవసరం. ఎవరికి అవసరము, ఎప్పుడు ఇప్పించాలి, ఎంతకాలం ఇప్పించాలి, ఎక్కడ ఇప్పించాలి, అండ్ ఈ ట్రైనింగ్కి ఎంతమంది ఎలిజిబుల్ ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, ఇదంతా ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ద ట్రైనింగ్. ఇక కెరియర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. ఇక వీళ్ళందరిది కలిపి కెరియర్ ప్లానింగ్ ఒకసారి ప్రాపర్గా డిసైడ్ చేసుకోవడం, ఎఫిషియంట్ ఎంప్లాయీస్ తక్కువ ఉంటే వాళ్ళని ఎక్కువ శాలరీకి ఇచ్చి వేరే వాళ్ళని తీసుకోవడము, ఆర్గనైజేషన్ డెవలప్ చేయడం, ఇది కూడా యాక్టివిటీ. ఇదంతా మొత్తం డెవలప్మెంట్లో వస్తుంది. ఇది పర్సనల్గా ఎంప్లాయీస్ మీద, ఇక్కడేమో మనము ఆర్గనైజేషన్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఇది డెవలప్మెంట్. తర్వాత ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే కంపెనీకి ఎంప్లాయీస్కి ఉన్న ఎలాంటి గ్యాప్ అయినా కానీ ఆ గ్యాప్ని ఫిలప్ చేస్తూ వీళ్ళిద్దరికీ మంచి కోఆర్డినేషన్, ఒక గుడ్ అండర్స్టాండింగ్, ఒక హార్మోనల్ రిలేషన్స్ని తీసుకెళ్లడాన్ని మనము ఇక్కడ ఇంటిగ్రేషన్ అనొచ్చు. మంచి అండర్స్టాండింగ్, మంచి బాండింగ్ చేస్తున్నాం. ఎట్లా చేస్తామంటే కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేయొచ్చు. ఒకటి, మోటివేషన్. ఎంప్లాయీస్కి ఒక మోటివేషన్ లాగా ఎప్పుడు ఒక మంచి ప్రోత్సాహకంగా మాట్లాడడం, ప్రోత్సాహకంగా వాళ్ళకి ఏదో ఒకటి చెప్తూ ఉండడం, అంటే యూ షుడ్ మేక్ ద ఎంప్లాయీ యాజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. నేను కూడా ఆర్గనైజేషన్లో ఒక భాగస్వామిని, ఆర్గనైజేషన్ బాగుంటే నేను కూడా బాగుంటాను అని ఆ ఫీలింగ్ తీసుకురావాలి. నాకేం పోయింది, నాకు సాలరీ నాకు వస్తుంది అన్నాడు అనుకోండి, ఇక అప్పుడు అది తూతూ మంత్రం లాగానే ఉంటాయి. అందుకని ఒక మోటివేషన్ ఎప్పుడు ఉండాలి, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా చూసుకోవాలా, అతనికి ఏమైనా డిస్సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతుంది, ఎందుకు ఫీల్ అవుతున్నాడు, ఏంటి ప్రాబ్లం, ఏంటి మిగిలిన ఎంప్లాయీస్ తోటి ఇతనికి కోఆర్డినేషన్ రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి అవి చూసుకోవడము. గ్రేవియన్స్ హ్యాండ్లింగ్. గ్రేవియన్స్ హ్యాండ్లింగ్ అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి, గ్రేవియన్స్ హ్యాండ్లింగ్. కలెక్టివ్ బార్గెనింగ్, అందరూ కలిసి కొన్నిసార్లు ఇది కావాలి అది కావాలని డిమాండ్ చేస్తారు, అప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా కలెక్టివ్ బార్గెనింగ్ చేయడము. అండ్ ఎంప్లాయీ పార్టిసిపేషన్, ఎంప్లాయీని ప్రతి యాక్టివిటీస్లో ఆర్గనైజేషన్లో ఈక్వల్గా పార్టిసిపేట్ చేయిస్తూ ఉండడము. అతని యొక్క వాల్యూస్కి, అతని యొక్క అభిప్రాయాలకు కూడా విలువ ఇస్తూ అతన్ని పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఆర్గనైజేషన్గా చూపిస్తూ ఉండాలి.
అప్పుడే ఎంప్లాయీకి ఆర్గనైజేషన్తో కొంచెం అటాచ్మెంట్ ఉంటుంది, అది ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలా. అట్లాగే డిసిప్లిన్ ఒకటిను, ఎవ్రీథింగ్ షుడ్ గో సిస్టమాటికలీ. ఒక డిసిప్లిన్కి వెళ్తే కనుక ఎటువంటి టెన్షన్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి ఆ డిసిప్లిన్ ఒకటి మెయింటైన్ చేయడం, ఎంప్లాయీస్ విషయంలో కావచ్చు, ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ విషయంలో కావచ్చు, ఎక్కడైనా కానీ ఆ డిసిప్లిన్ ఒకటి మెయింటైన్ చేసుకోండి. ఇవన్నీ ఇంటిగ్రేషన్ అంటే ఒక మంచి బాండింగ్ రిలేషన్స్కి అవుతాయి. ఇక నెక్స్ట్ మెయింటెనెన్స్, ఆర్గనైజేషన్ బాగా మెయింటైన్ చేయాలి. చేయడానికి ఏం కావాలంటే కొన్ని పాయింట్స్. ఫస్ట్ ఆర్గనైజేషన్ హెల్త్. ఆర్గనైజేషన్ హెల్త్ అంటే ఇది కాదు, జ్వరం వచ్చింది అది వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ సిస్టమాటికలీ గోయిన్. ఒక మంచి పాజిటివ్ ఎన్వైర్న్మెంట్లో నడవడాన్ని ఆర్గనైజేషన్ హెల్త్ అంటాము. ఈ ఆర్గనైజేషన్ హెల్త్ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే, ఆర్గనైజేషన్ స్మూత్గా నడుస్తుందా లేదా, ఎక్కడ ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు, ఎంప్లాయీస్కి ఏమి ఇస్తే బాగుంటుంది, వీళ్ళకి ఎలా ఉండాలి, ఇవి కొంచెం ప్లాన్ చేసుకోండి అనమాట. చేసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్లీ అన్నారనుకోండి, అప్పుడు హాయిగా వదిలేయచ్చు. అదొకటి. హెచ్ఆర్ ఆడిట్. హెచ్ఆర్ ఆడిట్ అంటే ఇప్పుడు మనం అకౌంట్స్ ఆడిట్ తెలుసు, అకౌంట్స్ సరిగ్గా రాస్తున్నారో లేదో అని ఆడిట్ తెలుసు. హెచ్ఆర్ ఆడిట్ ఏంటి అంటే కనుక ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ చక్కగా నడుస్తున్నా లేదో ఆటోమేటిక్గా వీళ్ళు ఇన్స్పెక్షన్ లాగా వెళ్ళి అన్ని చూసుకోవడం అనమాట. ఎక్కడనే ఏదైనా ప్రాబ్లం వస్తే ఎస్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ సో వీ హ్యావ్ టు సాల్వ్ ఇట్ అన్నట్టుగా హెచ్ఆర్ ఆడిట్. అట్లాగే ఇక్కడ చూడండి హెచ్ఆర్ అకౌంటింగ్. హెచ్ఆర్ అకౌంటింగ్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కొంచెం ఫోకస్ చేయండి. ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఈ ఎంప్లాయీ మీద ఎంత ఖర్చు పెడుతున్నాము, ఆ పెట్టిన ఖర్చుకి అతని నుంచి మనకి వర్క్ ఎంత వస్తుంది, ఇదే హెచ్ఆర్ అకౌంటింగ్. ఒక్క ఎంప్లాయీ గురించి మాట్లాడము. అట్లాగే డిపార్ట్మెంట్ వైజ్గా మాట్లాడచ్చు, మొత్తం ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడచ్చు కదా. ఎగ్జాంపుల్గా సపోజ్ ఈ ఎంప్లాయీకి మనం ఎవ్రీ ఇయర్ ఒక 50 lakh పే చేస్తున్నాము, అతనికి ఇచ్చే శాలరీ 50 lakh. మళ్ళీ అతని నుంచి ఇన్కమ్ ఎంత వస్తుంది మనకి అంటే, అతని నుంచి వర్క్ ఎంత తీసుకుంటున్నాం, అంత 50 lakh వర్త్ ఉందా లేదా, ఈ రెండింటికి బ్యాలెన్స్ చూసుకోవడం. బ్యాలెన్స్ చూసుకుంటే కరెక్టే అనుకుంటే కనుక విల్ ప్రొసీడ్ ఇట్. ఎప్పుడైతే ఇతను 50 lakh ఇవ్వడం అవసరం లేదు, ఆ 50 lakh 5 మంది ఎంప్లాయీస్ని పెట్టుకోవచ్చు, ఒక్కొక్కరు 10 lakh చొప్పున అనుకుంటాము, అక్కడ మనకి తేడా తెలుస్తుంది. ఇదే మనం హెచ్ఆర్ అకౌంటింగ్లో మనం డిస్కస్ చేస్తాము. ఈ పాయింట్స్ అన్ని మనం మెయింటెనెన్స్లో అనుకోవచ్చు. ఇక లాస్ట్లో కంపెన్సేషన్. కంపెన్సేషన్లో మనము మెయిన్గా సాలరీస్ విషయం సంబంధించి ఫస్ట్ జాబ్ ఇవాల్యుయేషన్ చూసుకుంటాం. అంటే అతను చేసే జాబ్ ఏంటి, నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి, అతను వర్క్ ఏంటి, ఇది చూసుకొని దాని తర్వాత వాళ్ళకి ఇచ్చే వేజెస్ కానీ సాలరీస్ కానీ దాని గురించి మాట్లాడతాము. జాబ్ తెలిస్తే కదా నువ్వు ఇచ్చే శాలరీ చక్కగా ఉందా లేదని తెలియడానికి. అందుకనే మనం ముందు జాబ్ ఇవాల్యుయేషన్ చూసుకుని తర్వాత వేజెస్ కానీ సాలరీస్ కానీ దీన్ని ఎట్లా పే చేస్తున్నాము, దీని స్కేల్స్ ఎట్లా ఉన్నాయి, ఏమన్నా రివైజ్ చేయాలా, ఎంత చేయాలి, ఎప్పుడు చేయాలి, దీని గురించి వీళ్ళు మాట్లాడతారు. దాని తర్వాత ఇన్సెంటివ్స్. ఇన్సెంటివ్స్ అంటే కొంచెం ఎక్కువ ప్రోత్సాహకంగా ఏదైనా కొద్ది అమౌంట్ ఇవ్వడము. ఇన్సెంటివ్స్ సపోజ్ దివాళి వచ్చింది, దివాళి రాగానే అందరికీ ఇన్సెంటివ్స్గా మీకు అందరికీ ఇంత 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 ఇస్తున్నాము, ఒక 5000 ఇస్తున్నాయి ఏమైనా కొనుక్కోండి అన్నారు, లేకపోతే 5000 రూపాయల వర్త్ ఆఫ్ ఏదైనా గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, అట్లా అది ఇన్సెంటివ్స్. అట్లాగే బోనస్. ఎప్పుడైతే కంపెనీకి చాలా ప్రాఫిట్స్ వస్తాయి, హ్యూజ్ ప్రాఫిట్స్, అప్పుడు కంపెనీ వాళ్ళు కొంచెం బోనస్ ఇవ్వచ్చు. మనకి ఇంత ప్రాఫిట్ వచ్చిందనేసి జనరల్ బాడీ మీటింగ్ ఏదో ఒకటి కండక్ట్ చేసేసి మన ఎంప్లాయీస్ అందరికీ ఒక 1 మంత్ బోనస్ ఇస్తున్నాము అన్నారనుకోండి, ఎంప్లాయీస్ ఫీల్ హ్యాపీ కదా. సో అలాంటి పనులు చేయడము. ఇంకా తర్వాత ఫ్రింజ్ బెనిఫిట్స్ అంటారు. ఫ్రింజ్ బెనిఫిట్స్ అంటే ఇది ఎక్స్ట్రా బెనిఫిట్స్ అన్నమాట. అది శాలరీ కాదు, ఇన్సెంటివ్స్ కాదు, బోనస్ కాదు. ఫ్రింజ్ బెనిఫిట్స్ అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్. అంటే ఫ్రింజ్ బెనిఫిట్స్కి ఎగ్జాంపుల్గా సపోజ్ కంపెనీ ఎంప్లాయీస్ అంతా చాలా కష్టపడి పనిచేస్తున్నారు, ఈ ఎంప్లాయీస్లో కొంతమందిని సెలెక్ట్ చేసి మంచి బాగా ఎఫిషియంట్ ఎంప్లాయీస్ తీసుకెళ్ళి వీళ్ళందరినీ యూరప్ ట్రిప్కి పంపించారనుకోండి, ఒక్కొక్కరికి 2 లక్షలు అవుతుంది. ఆ 2 లక్షలు బెనిఫిటే కదా వీళ్ళకి, ఫ్రింజ్ బెనిఫిట్ అనవచ్చు. యూరప్ ట్రిప్కి పంపించారంటే ఒక్కొక్కరి మీద 2 లక్షలు ఖర్చు చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ కేటగిరీని తీసుకొని వాళ్ళని తీసుకెళ్ళి ఒక సపోజ్ కజకిస్తాను, లేకపోతే ఇంకా కొన్ని ఉన్నాయి కదా శ్రీలంకను, అట్లా అక్కడ కొంచెం తక్కువ అవుతుంది ఖర్చు, ఒక 50000 ఖర్చు అవుతుంది. అట్లా మనము డిఫరెంట్గా ప్లాన్ చేయొచ్చు. దీన్ని మనం ఫ్రింజ్ బెనిఫిట్స్ అంటాం. అర్థమైందా? వెరీ సింపుల్, ఏం లేదు. ఇక్కడ మనము 2 ఫంక్షన్స్, ఆపరేటింగ్ ఫంక్షన్స్ అండ్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్. మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అంటే మనకు తెలిసినవే, ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్.
ఇక ఆపరేటింగ్ ఫంక్షన్స్ అంటే 5 గుర్తుపెట్టుకోండి. అక్విజిషన్ అంటే ఎంప్లాయీస్ని తీసుకోవడము, డెవలప్మెంట్ చేయడము, అండ్ ఇంటిగ్రేషన్ ఒక మంచి గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం, ఆర్గనైజేషన్ అండ్ కంపెన్సేషన్, ఈ పాయింట్స్ కింద ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ మీరు టేబుల్ వేస్తే సరిపోతుంది, ఎగ్జామ్లో మీకు ఛాన్స్ ఉంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. హెచ్ఆర్ఎం ఫంక్షన్స్ రాయండి అంటారు, అంటే టేబుల్ వేసేసేయండి ముందు. ఏసి ఒక్కొక్క పాయింట్ గురించి 2 లైన్లు రాసినా కానీ చాలు, 2-3 లైన్లు అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. అర్థమైందా? స్క్రీన్ షాట్ తీసుకో. క్లియరే కదా? ఇప్పటిదాకా నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈ ఛానల్ లేటుగా స్టార్ట్ చేసింది, తెలుగు ఛానల్ కాబట్టి. ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఇంగ్లీష్లో చేసే పాఠాలన్నీ తెలుగులో కూడా రికార్డ్ చేస్తూ వస్తున్నాను. ఓకేనా? అది పాతది, ఇప్పుడు 2018లో పెట్టాను అది, కాబట్టి దాంట్లో ఎక్కువ ఉంటాయి. ఏదైనా నా లాంగ్వేజ్ అర్థమవుతుంది కాబట్టి అర్థం చేసుకోండి, కొంచెం ప్రాక్టీస్ చేయండి. వింటా ఉంటే ఇంగ్లీష్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి, 2 ఛానల్స్లో తప్పకుండా వీడియోస్ 10 మందికి షేర్ చేయండి. బాగా చదువుకోండి. గుడ్ లక్.